హాయ్ అండి నమస్కారం నేను మీ డాక్టర్ సురేస అఖిల్ ఎంపీటీ ఆర్థోపెడిక్స్ అండ్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ని నేను చైర్మన్ ఆఫ్ ఏహెచ్డబ్ల్యూ రిహాబ్స్ సో యాక్చువల్గా మనం ఈరోజు డిస్కస్ చేయాలనుకునే టాపిక్ ఏంటిది అంటే సర్వైకల్ స్పాండలైటిస్ అసలు సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది అది రాకుండా ఉండడానికి చేయాల్సిన వ్యాయామాలు వచ్చిన తర్వాత కూడా చేయాల్సిన వ్యాయామాలు రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు మైనర్ డిఫరెన్స్ ఉంటుంది మేము మా ఫస్ట్ సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం సో సర్వైకల్ అనగానే మనం చూసుకోవాల్సింది

స్టేజెస్ అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఇట్లా నాలుగు స్టేజెస్ ఉంటాయి ఏ స్టేజ్లో ఉందో ఫస్ట్ తెలుసుకోవాలి అక్యూట్ స్టేజ్ నుంచి క్రానిక్ స్టేజ్ వరకు వెళ్తుంది అన్నమాట సో అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు ఆ పెయిన్ అనేది అంత ఇబ్బంది పెట్టదు మిమ్మల్ని ఇట్ విల్ ఓన్లీ కాజ్ యూ నార్మల్ పెయిన్ అంటే ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది పెయిన్ అనేది సో మోడరేట్గా ఉన్నప్పుడు స్టేజ్ టూ స్టేజ్ త్రీలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మోడరేట్గా ఉన్నప్పుడు మీకు ఇక్కడ నుంచి ఈ భాగం మేము ట్రిపీజియస్ మజిల్ అంటాము ఈ ట్రెపీజియస్ కొంతవరకు ఈ షోల్డర్ పెయిన్ అనేది ఉంటుంది అన్నమాట సో ఇక్కడ నుంచి ఈ పెయిన్ ఇలా రేడియేట్ అవుతూ ఉంటుంది సమ్ టైమ్స్ ఇట్ విల్ టు స్కాపులర్ రీజన్ అంటే ఈ యొక్క గూడు అంటాం కదా గూడు వరకు కూడా పెయిన్ వెళ్తూ ఉంటుంది ఇక్కడి నుంచి సో ఇది ఆ స్టేజ్లో స్టేజ్ త్రీ ఏమవుతుంది అంటే మీకు ఈ చేతులన్నీ మొత్తం అరి చేతుల వరకు కానివ్వండి మో చేతి వరకు కానివ్వండి తిమ్మిర లెక్కినట్టు లేదా గుంజుతున్నట్టు అవుతుంటుంది అది ఇంకా క్రానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు అనమాట సో ఈ త్రీ స్టేజెస్లో మీరు ఏ స్టేజ్లో ఉన్నారనేది అసెస్మెంట్లో తెలుస్తుంది అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటిది అంటే మీకు ఒక ఐడియా కోసం సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు సో మనకి జనరల్గా ఏమవుతుంది అంటే ఇక్కడ లోకల్గా వాపులు ఉండడం కానివ్వండి సమ్టైమ్స్ ఆల్టర్నేటివ్గా ఇంకొన్ని స్టవర్లు ఏమవుతుందంటే మనకి ఈ ట్రెపిజియస్ అనే మజిల్స్ చాలా గట్టిగా ఉంటాయి ముఖ్యంగా ఫీమేల్స్కి ఇట్లా పెడితే హ్యాండ్ బిట్ టచ్ చేసుకుంటే టైట్గా స్టిఫ్గా రాడ్ లాగా ఉంటుంది వై బికాస్ దెర్ ఈస్ టూ థింగ్స్ వన్ ఈజ్ ట్రిగర్ పాయింట్స్ సెకండ్ ఈజ్ స్టిఫ్నెస్ ఓవర్ స్టిఫ్నెస్ ఆర్ ఓవర్ యూసేజ్ వల్ల ఫామ్ అయిన స్టిఫ్నెస్ అది సో అలా అంత స్టిఫ్గా ఉన్నప్పుడు కూడా ఈ స్టిఫ్నెస్ ఏం చేస్తుంది అంటే ఈ సర్వైకల్ బోన్స్కి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఆ కండరాలు అనేటివి ఇట్ విల్ డ్యామేజ్ ద సర్వైకల్ బోన్ ఆల్సో సో ఈ సర్వైకల్ బోన్ అనేది ఈ స్టిఫ్నెస్ వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది సో ఈ స్టిఫ్నెస్సా లేకపోతే ట్రిగర్ పాయింట్సా అనేది మనం పాల్పేట్ చేస్తే తెలుస్తుంది విత్ ఫింగర్స్ వెన్ వీ పాల్పేట్ వీ అండర్స్టాండ్ దట్ సో అలా అర్థం చేసుకొని దానికి మనం రిలీజ్ చేయడానికి మళ్ళీ ఎలక్ట్రోథెరపీ వాడతాము సమ్టైమ్స్ డ్రై నీడ్లింగ్ వాడతాము సో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి మాన్యువల్గా కూడా రిలీజ్ చేయొచ్చు సో ఇది సో ఈ ఇలా ఉన్నప్పుడు మనం దీనికి అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ థింగ్ ఎగ్జాంపుల్ కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్ మెయిన్లీ మనకి సర్వైకిల్కి కూర్చొని చేసుకుని ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఫ్రీక్వెంట్గా వాడతాం సో సార్ మీ హ్యాండ్ ఇవ్వండి హ్యాండ్ ఇలా పెట్టండి ఇది చూడండి ఇలా పెట్టండి ఇలా ఇలా పెట్టి సో వెన్ హీస్ పుట్టింగ్ హిస్ హ్యాండ్ ఓవర్ హియర్ ఆయన ఏం చేస్తున్నారు హ్యాండ్ ఇక్కడ పెట్టి ఈ హ్యాండ్ని అటువైపు ప్రెస్ చేస్తున్నారు తలని ఇటువైపు ప్రెస్ ఆపోజిట్ ప్రెషర్ ఇస్తున్నారు అన్నమాట సార్ ఆపోజిట్ ప్రెషర్ ఇవ్వండి ఆపోజిట్ ప్రెషర్ ఇచ్చినప్పుడు మీరు చూడొచ్చు సీ దిస్ మజిల్ ఈ కండరం చూడండి కాంట్రాక్షన్స్ అవుతున్నాయి మజిల్ కాంట్రాక్షన్స్ సో మజిల్ కాంట్రాక్షన్ అంటే మజిల్ స్ట్రెంత్ అవ్వడన్నమాట సో ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్స్ అంటాం వీటిని మనం సో ఈ ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్స్ చేసేటప్పుడు కండరాలని బలపడుతూ ఉంటాయి సో ఇలా పెట్టి ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి సార్ రిలాక్స్ రిలాక్స్ అవ్వగానే చూడండి కండరం మళ్ళీ నార్మల్ అయిపోయింది సో ఇట్ ఈస్ ఇట్ హాస్ బికమ్ అగైన్ నార్మల్ సార్ మళ్ళీ కాంట్రాక్షన్ చేయండి జస్ట్ ఫైవ్ సెకండ్స్ దెన్ రిలాక్స్ ఇలాగా మీరు కంటిన్యూగా చేయాలి సో ఇలా చేయడం వల్ల మీకు ఆ మెడనొప్పి అనేది ఒకవైపు తగ్గుతుంది సార్ రిలాక్స్ అవ్వండి ముఖ్య గమనిక ఏమిటి అంటే ఇలా చేసేటప్పుడు మీకు క్రాంప్స్ వస్తే లేదా కండరాలు పట్టుకుంటున్నాయి అన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకండి ఎందుకు అంటే మీ బాడీలో డీహైడ్రేషన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా క్రాంప్స్ రావచ్చు ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు వాటర్ ఇంటేక్ పెంచాలి పెంచకుండా ఇలాంటి వ్యాయామాలు చేస్తే కండరాలు పట్టుకుంటే మీరు పట్టుకున్నాక ఆ ఎక్ససైజ్ తప్పు చెప్పారని మీరు అనుకోవచ్చు సో ముందే చెప్తున్నాను డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పుడు బాడీ హైడ్రేషన్లో ఉంచాలి డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ టేక్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ సో దట్ ఈ డీహైడ్రేషన్ అనేది అవ్వకుండా ఉంటుంది సార్ ఆపోజిట్ హ్యాండ్ సేమ్ చెయ్యండి ఒకసారి సి వెన్ హీస్ డూయింగ్ ఆపోజిట్ సైడ్ వీ కెన్ ఫీల్ దిస్ కాంట్రాక్షన్ అగైన్ ఇక్కడ కూడా కాంట్రాక్షన్ వస్తుంది సో సేమ్ ఇప్పుడు ఇటువైపు ఎలా చేశామో అటువైపు కూడా ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ చేయాలి టెన్ రెపిటేషన్స్ చేయాలి సో ఇలా బోత్ ద సైడ్స్ చేయడం వల్ల మనకి ఈ లేట్రల్ మజిల్స్ అనేటివి స్ట్రెంగ్న్ అవుతాయి ట్రిపిజియస్తో పాటు ట్రిపిజియస్ స్కెలిన్ మజిల్స్ కొన్ని మజిల్స్ ఉంటాయి ఇక్కడ సో ఈ మజిల్స్ అనేవి స్ట్రెంగ్త్ అవుతాయి రిలాక్స్ అవ్వండి సార్ సో ఇలాగ ఈ సైడ్ ఈ టు టెన్ టైమ్స్ అటు టెన్ టైమ్స్ విత్ ద ఇంటర్వెల్ ఆఫ్ ఫైవ్ సెకండ్స్ సార్ ఇప్పుడు మ్యా వెనక్కి పెట్టండి ఇక్కడ రెండు చేతులు పైకి పైకి ఇక్కడ ఈ భాగంలో మనకి యాక్చువల్గా మనం ఇట్లా చేయి పెట్టి చూసుకుంటే ఇక్కడ మనకు ఒక బోన్ తగులుతుంది బోని ప్రామినెన్స్ తగులుతుంది మొత్తం బోనే బోని ప్రామినెన్స్ లా కొంచెం ప్రామినెంట్గా తగులుతుంది లైక్ ఇలా ఆ తగిలే ప్లేస్లో మన ఫింగర్స్ ఉండాలన్నమాట ఫింగర్స్ ఉండి సార్ మీరు ఇప్పుడు సేమ్ కౌంటర్ ఫోర్స్ ఇవ్వండి హ్యాండ్కి సో ఈ కౌంటర్ ఫోర్స్ ఇచ్చినప్పుడు ఈ కండరాలు అన్నీ చూడండి గట్టిగా టైట్ బిగుసుకుంటున్నాయి సో వెన్ ఇట్ ఈస్ గెటింగ్ కాంట్రాక్టెడ్ ఈ ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్ అవ్వడం వల్ల ఈ బ్యాక్ పోస్టీరియర్ మజిల్స్ ఆఫ్ ది నెక్ విల్ గెట్ స్ట్రెంగ్ అండ్ సో ఈ పోస్టీరియర్ మజిల్స్ ఈ వెనక భాగంలో ఉండే కండరాలు ఎప్పుడైతే బలం వస్తుందో మీకు అప్పుడు వెనక సంబంధించిన కర్వేచర్ ఏదైతే ఉందో అది కూడా ప్రాబ్లం ఉంటే సాల్వ్ అవుతుంది రిలాక్స్ అండి సో ఇలాగా సేమ్ మనం ఈ సైడ్కి ఎలా చేసాము ఈ సైడ్కి ఎలా చేసాము సేమ్ వెనక్కి కూడా అలాగే చేయాలి అలా చేస్తే ఈ వెనక భాగంలో ఉండే కర్వేచర్ ఇంప్రూవ్ అవుతుంది స్లో స్లోగా యాజ్ వెల్ యాజ్ ఇంకా బాగా మీకు కర్వేచర్ ఇంప్రూవ్ అవ్వాలి ఒకవేళ కర్వేచర్ కంప్లీట్గా పోయింది అనుకుందాం కంప్లీట్ ఫార్వర్డ్ ప్రొట్యూషన్ అంటే ముందుకి ఇలా ఉండిపోయింది మీ నెక్ ఇలా ముందు భాగానికి ఉండిపోయింది అన్నప్పుడు సరే వెనక్కి చేయండి సార్ ఎక్స్టెన్షన్గా ఇలా హోల్డ్ చేసి టెన్ సెకండ్స్ అలాగే ఉంచి ఆ టెన్ సెకండ్స్ తర్వాత మళ్ళీ స్ట్రైట్ చేయాలి నెక్ని ముందు కనకూడదు జస్ట్ యూ హ్యావ్ టు మేక్ స్ట్రెయిట్ సో ఇలాగా వెనక్కి అన్నప్పుడు మీకు ఆ కర్వేచర్ లూజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇలా వెనక్కి అనేటప్పుడు మీకు ఈ టోటల్ పెయిన్ అనేది వస్తుంటుంది ఈ టోటల్ ఏరియా స్పైన్ ఏరియా సో ఇది ఎందుకు పెయిన్ వస్తుంది అంటే ఆ కర్వేచర్ లూజ్ అయినప్పుడు మీకు ఆ పెయిన్ తెలుస్తుంది మీరు కరెక్ట్ చేస్తున్నారు దాన్ని వెన్ ఆర్ కరెక్టింగ్ ఇట్ యు విల్ గెట్ పెయిన్ విచ్ ఇస్ గుడ్ పెయిన్ పెయిన్లో కూడా రకాలు ఉంటాయి అన్నమాట సో మంచి పెయిన్కి చెడి పెయిన్కి డిఫరెన్స్ ఏంటిదంటే ఫిజియోథెరపీలో కరెక్షన్ అవుతున్నప్పుడు వచ్చేది మంచి పెయిన్ కరెక్షన్ కాకుండా మిమ్మల్ని డ్యామేజ్ చేసేది బ్యాడ్ పెయిన్ సో అది ఫిజియోథెరపిస్ట్కి బాగా ఐడియా ఉంటుంది అండ్ మీకు కూడా ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది స్ట్రైట్ సార్ సో ఈ కర్వేచర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు కూర్చొని సో ఇది ఎనీ టైమ్స్ చేయొచ్చు అంటే టెన్ టు ట్వంటీ టైమ్స్ చేయొచ్చు కానీ రిలాక్స్డ్గా చేయాలి చాలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా అలా రిలాక్స్ అవుతూ మూమెంట్ చేస్తుంటేనే మీకు అది ఆ మూమెంట్ అనేది ఫీల్ అవడం ఉంటుంది యాజ్ వెల్ అస్ కర్వేచర్ కూడా మీకు తెలుస్తుంది ఏదో స్ట్రెస్లో ఉండి వర్క్లో ఉండి ఏదో చేయాలి కదా అని చేస్తే ఇట్ విల్ నాట్ షో యూ ఎనీ గుడ్ రిజల్ట్ ఆ టెంపరీ మాత్రమే ఉంటుంది సార్ ఫ్రంట్కి సేమ్ ఇలా కూర్చున్నారు కదా ఫ్రంట్కి ఇలా పెట్టండి ఇప్పుడు సేమ్ ఇది ఇది ఆయన చేసేది ఫోర్ హెడ్ మీద ఇలా పెడుతున్నారు ఫోర్ హెడ్ మీద ఇలా పెట్టి దెన్ సార్ ఫార్వర్డ్ చేయాలి సేమ్ రిలాక్స్డ్గా ఉండండి ఫస్ట్ స్ట్రైట్గా ఉండి ఇది రైట్ దాన్ని ఇది చేసేటప్పుడు యూ కెన్ ఫీల్ దిస్ మజల్స్ ఈ కండరాలు టైట్ అవుతాయి ఇప్పుడు ఎప్పుడైతే ఈ మెడ కండరాలు టైట్ అవుతున్నాయో ఐసోమెట్రిక్ కాంట్రాక్షన్ సేమ్ మనం సైడ్కి చేసినప్పుడు వెనక్కి చేసినప్పుడు ముందుకు చేసినప్పుడు ఈ ముందు కండరాలు సో ఈ స్టెర్నోక్లిడోమాస్టాయిడ్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెంగ్ అవుతాయి ఇవి స్ట్రెంత్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మన నెక్ వీక్గా ఉన్నప్పుడు ఏమవుతుంది ఇలా పడిపోతుంది సో ఇవి మంచి బలంగా స్ట్రెంత్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీ కెన్ ఏబుల్ టు హోల్డ్ ఫర్ లాంగ్ టైం అంటే ఎక్కువసేపు మనం హోల్డ్ చేయగలుగుతాం మన నెక్ని స్ట్రాంగ్గా అంటే ఏ వర్క్ చేసినా కూడా ఏదైనా చేసినా కూడా సో ఈ ఎక్సర్సైజ్ సేమ్ సార్ రిలాక్స్ ఈ ఎక్సర్సైజ్ కూడా సేమ్ ఫైవ్ సెకండ్స్ టు టెన్ సెకండ్స్ ఆఫ్ ఇంటర్వెల్ విత్ టెన్ టు ట్వంటీ రెపిటేషన్స్ ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా మంచిది విత్ నెక్ మూమెంట్స్ నెక్ మూమెంట్స్ అంటే ఏంటో చూపిస్తాను సార్ నెక్ మూమెంట్స్ అంటే మనకి ఏం లేదు ఫార్వర్డ్ బెండ్ చేయండి మళ్ళీ వెనక్కి కంప్లీట్ వెనక్కి బెండ్ చేయండి స్లోగా చేయండి స్లోగా మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ చేయండి మళ్ళీ వెనక్కి బెండ్ చేయండి ఇలాగా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అంటే ముందుకి వెనక్కి ఎప్పుడైతే మీ స్పైన్ని మీరు మూవ్ చేస్తూ ఉంటారో దాని యొక్క స్టిఫ్నెస్ తగి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది మార్నింగ్ చేస్తే మీకు క్రాంప్స్ ఏమైనా ఉన్నా కూడా రిలీజ్ అవుతాయి ఎక్కువ స్పీడ్గా చేసి అగ్రెసివ్గా చేస్తే క్రాంప్స్ వస్తాయి క్యాచెస్ అవుతాయి సడన్గా పట్టుకుంటుంది అన్నమాట సో ఆల్వేస్ డూ స్లో మూమెంట్స్ సార్ సేమ్ మనం సైడ్ కనండి సార్ వెరీ గుడ్ ఇటువైపు కూడా సో ఇది సైడ్ బెండింగ్స్ సో ఫార్వర్డ్ బెండింగ్ బ్యాక్వర్డ్ బెండింగ్ అండ్ అగైన్ సైడ్ బెండింగ్ సో ఈ సైడ్ బెండింగ్స్ ఇలాగా సార్ ఇప్పుడు కొంచెం రొటేషన్ చేయండి సైడ్ రొటేషన్ ఇది సైడ్ రొటేషన్ సో ఈ సైడ్ రొటేషన్ చేసేటప్పుడు ఇటుపక్కల కండరాలు స్ట్రెచ్ అవుతాయి అండ్ అటు సైడ్ ఇట్స్ సార్ బెండ్ వెన్ యు ఆర్ రొటేటింగ్ యువర్ రైట్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్ కండరాలు స్ట్రెచ్ అవుతాయి సో ఇలాగా కండరాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఇది లెఫ్ట్ అండ్ రైట్ రొటేషన్ సార్ నెక్ కంప్లీట్ రొటేషన్ చేయండి కంప్లీట్ రొటేషన్ చేస్తాక స్లోగా చేయండి సో ఈ కంప్లీట్ రొటేషన్ ఎక్కువ చేస్తే మీకు కళ్ళు తిరిగినట్టు అవుతాయి సో డూ ఓన్లీ ఫైవ్ క్లాక్ వైజ్ ఫైవ్ క్లాక్ వైస్ అంటే ఫైవ్ టైమ్స్ ఐదు సార్లు ఎడమ వైపు నుంచి కుడివైపుకి మళ్ళీ ఐదు సార్లు తిప్పిన తర్వాత ఎడమ నుంచి కుడి కుడి నుంచి ఎడమ వైపుకి సో క్లాక్ వైస్ సో రెండు వైపులా తిప్పాలి రెండు వైపులు తిప్పారా సార్ సో అట్లా టూ టైమ్స్ తిప్పాలి టూ టై టూ వైస్ తిప్పినప్పుడు మీకు ఏంటి ఆ చుట్టూ ఉండే మొబిలిటీ కూడా మనకి అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఎట్లాంటి యాక్సిల్ జాయింట్ అని ఒకటి ఉంటుంది మనకి మెడకి మన ఈ తలకి సంబంధించిన జాయింట్ మాట సో అది బాగా రొటేట్ అయ్యి బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో దట్ ఈస్ వాట్ ఇట్స్ ఫంక్షన్ మాట ఇలా చేసుకోవాలి మూమెంట్స్ ఎక్సర్సైజెస్ అయితే అలా చేసుకోవాలి ఎక్సర్సైజెస్ వచ్చి అక్యూట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే క్రానిక్ స్టేజ్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకూడదు ఎట్టి పరిస్థితిలో బికాజ్ ఇట్ విల్ డ్యామేజ్ మోర్ అంటే మీకు ఆ పెయిన్ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ ఇంక్రీజ్ ద పెయిన్ మోర్ అండ్ దానివల్ల మీరు దాని యొక్క ఫలితం ఏ ఏ రకంగా కూడా యూ విల్ నాట్ ఫీల్ హ్యాపీ యు విల్ ఫీల్ వెరీ సెన్సిబుల్ పెయిన్ అండ్ వెరీ అదేమంటాము అది సూదులతో పొడిచినట్టు కానీ లేకపోతే ఏదో గుంజేసినట్టు ఫీలింగ్ ఉంటుంది కదా మీకు ఆ టైప్ పెయిన్ ఉంటుంది అన్నమాట సో బెటర్ యూ అవాయిడ్ విత్ ద క్రానిక్ స్టేజెస్ ఎక్యూర్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే చెయ్యండి థ్యాంక్ యూ సో మచ్ హోప్ఫుల్గా మీకు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ